Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గాడిదకి ఏం తెలుసు? నాగబాబుకు రోజా రివర్స్ పంచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజాపాయ్, జనసేన పార్టీ నాయకుడు పిఎస్సి సభ్యుడు కుణిదెల నాగబాబు సోషల్ మీడియా వేదికగా వేసిన సెటైర్లకు రోజా రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఓ గ్రామంలో త్రాగునీటి ట్యాంక్ ప్రారంభించి బిందెలలో మహిళలకు నీళ్లు పడుతూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన రోజా హంద్రీనివా సుజల స్రవంతిని ప్రారంభించారని నాగబాబు ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి రోజా నాగబాబుపై రివర్స్ అటాక్ చేశారు. వాటర్ ట్యాంక్ దగ్గర రోజా హడావిడికి సంబంధించి నాగబాబు పేల్చిన వ్యంగ్యాస్త్రాలకు సమాధానమిచ్చిన రోజా, ఆ గ్రామ ప్రజలు 5 దశాబ్దాలుగా ఈ నీటి కోసం ఎదురు చూస్తున్నారు. సుదూర ప్రాంతం నుండి పైప్ లైన్ లాగి త్రాగునీటినిచ్చాము. ఏళ్ల సమస్యతో ఇబ్బంది పడుతున్న గ్రామస్తుల బాధలు తీర్చామని పేర్కొని నాగబాబును ఉద్దేశించి గాడిదకేమీ తెలుసు, గంధపు వాసన అంటూ రోజా వ్యాఖ్యలు చేశారు. తాను కాబట్టి వివరాలన్నీ చూపిస్తున్నానంటూ ఆ గ్రామానికి త్రాగునీటి పైప్ లైన్లు రావడం కోసం చేసిన పనుల వివరాలను వెల్లడించారు. ఇక నాగబాబు తాను ఏ గ్రామానికైతే నీళ్లు ఇచ్చానో ఆ గ్రామానికి వెళ్ళి ఈ వెటకారం మాటలు మాట్లాడి చూడు, అక్కడి ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెబుతారని మంత్రి రోజా నాగబాబుకు కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉంటే రోజా హంద్రీనివా సుజల స్రవంతిని ప్రారంభించిందని, తాను చేసిన ఈ కార్యక్రమం ద్వారా చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చారని ఒక ఫోటోను పోస్ట్ చేసి సెటర్లు వేశారు. రాయలసీమ జిల్లాల ప్రజల దాహార్తిని తీర్చిన వైసీపీ పార్టీ నాయకురాలు రోజా అంటూ ఆయన రోజాను టార్గెట్ చేశారు. ఇక రోజా ప్రారంభించిన ప్రాజెక్టు ద్వారా రాయలసీమలోని 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల మందికి త్రాగునీరు అందించినట్లు సమాచారం అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక దీనికి ఆయన ఒక చిన్న వాటర్ ట్యాంకర్ నుండి త్రాగునీటిని రోజా బిందెల్లో పడుతున్న ఫోటోను పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు రోజా రివర్స్ పంచ్ ఇచ్చారు. ఇటీవల మంత్రి రోజా నిండ్ర మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. నిండ్ర మండలంలో మంజూరైన 11 లక్షల నిధులతో త్రాగునీటి బోరు మరియు పైప్ లైన్లకు 7వ తేదీన పూజ చేసి ప్రారంభించిన రోజా బిందెలతో నీళ్లు పట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. గ్రామంలో ఇలా ప్రతిరోజు పండుగ వాతావరణంలో ప్రజలతో గడపడం ఎంతో సంతోషం కలిగించిందని మంత్రి రోజా పేర్కొన్నారు. ఇక పోస్టుతో రగిలిన నాగబాబు రోజాల మధ్య వివాదం కొనసాగుతోంది.